హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరి వాస్తు అన్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. మీరందరూ కూడా వాస్తుకి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం కావాలి, మాకు వాస్తులో ఒక మంచి నైపుణ్యం కావాలి, వాస్తుకి సంబంధించిన అన్ని అంశాలు మాకు తెలియాలి అని అనుకుంటే మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకుంటే మేము ఏవైతే వీడియోస్ అందిస్తామో ఈ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు చాలా మంచి టాపిక్ ఉంది. చాలామంది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పుల్ల పెట్టడం అంటే వ్యంగ్యంగా మాట్లాడడము అనేది జరుగుతుంది. ఏ విషయంలో అంటే వాస్తు అనగానే చాలా వరకు అందరూ ఒక మాట చెప్తారు. ఆ మాట ఏంటంటే సింపుల్గా వాస్తు అనేది సాధారణంగా దీనికి అసలు శాస్త్రీయ ప్రమాణం ఉందా, అసలు ఇది నిజంగా పనిచేస్తుందా, మరి నిజంగా పనిచేస్తే ఒక్కొక్క వాస్తు సిద్ధాంతి లేదంటే వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా కావచ్చు, అంటే పంతుల్లే అంటారా, లేకపోతే వాస్తు కన్సల్టెంట్ అంటారా, లేకపోతే వాస్తు సిద్ధాంతి అంటారా, లేకపోతే వాస్తు చెప్పేవాళ్ళ ఎవరు అనేది మనకు సంబంధం లేదు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చెప్పడము అనేది ఎందుకు జరుగుతుంది అనేది చాలామంది యొక్క ప్రశ్న. అయితే ఇక్కడ నిజానికి ఒరిజినల్గా అసలు మీకు తెలియాల్సిన విషయం ఏంటి అనేది ఈరోజు నేను క్లారిటీగా చెప్తాను. ఒకరు వచ్చేసేసి ఈ గోడ పగలగొట్టండి అంటారు, ఇంకొకరు వచ్చేసేసి ఈ గోడ ఇక్కడ పెట్టొద్దండి, ఇక్కడ ఇక్కడ పెట్టారు, ఇది తప్పు, ఇది ఇక్కడ పెట్టండి అంటారు. ఇంకొక వ్యక్తి వచ్చేసేసి ఈశాన్యంలో మీకు ద్వారం లేదండి కాబట్టి మీకు సమస్య వస్తుంది అని చెప్తారు. అయితే ఒరిజినల్గా ప్రస్తుత కాలంలో మీరు ఎవరైతే పండితులు అని అనుకుంటారో వారు దిశకు ఇల్లుందా అనేది చూడడం మర్చిపోవడం జరిగింది. శాస్త్రంలో క్లియర్గా ఒకటే చెప్పారు, ఇల్లు అనేది 100% 90 డిగ్రీలకే కట్టాలి, ఉత్తరం సరిగ్గా 0 డిగ్రీలకే ఇంటి కన్స్ట్రక్షన్ చేయాలి అనేది నియమం ఉంది. ఆ నియమాన్ని పాటించనప్పుడు, ఆ విధంగా మనకు స్థలం దొరకనప్పుడు వాటిని దిశకు సెట్ చేసి అన్ని అంశాలు అంటే ద్వారం కానీ కిటికీలు కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ మార్చడం అనేది జరుగుతుంది. అంటే పొజిషన్స్ని మేము మారుస్తున్నాము. అయితే ఇక్కడ చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం వల్ల అందరికీ సమస్యగా మారిపోయింది. మరి ఒరిజినల్ శాస్త్రం ఏంటి, అసలు వీళ్ళు చెప్పేది ఏంటి అనేది చాలామంది యొక్క కన్ఫ్యూజన్ ఉంది. అయితే మీ అందరికీ తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటనేది ఈ వీడియోలో మనం అందరం తెలుసుకుందాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా చెప్పడము, అసలు నిజానికి అసలు మనకి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఏమున్నాయి, అసలు ఎందుకు ఒక్కొక్కరు ఇట్లా చెప్తున్నారు, వాటి యొక్క రహస్యం ఏంటి, దాని యొక్క రీజన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఒరిజినల్గా చూడండి, మనకు శాస్త్రాలు చాలా ఉన్నాయి. కనీసం అంటే కూడా మీకు 550కి పైగా ఈ గ్రంథాలు ఉన్నాయన్నమాట, మహర్షులు రాసిన గ్రంథాలు. అందులో కొన్ని ప్రస్తుతం మనకు అవైలబుల్ ఉన్నాయి, మిగిలినవన్నీ అవైలబుల్ లేవు. అయితే మరి ఈ అవైలబుల్ ఉన్న వాటికి వీళ్ళు చెప్పే వాటికి 100% మ్యాచ్ అవుతుందా అంటే అది కష్టమే. కొంతమంది మాత్రమే ఎవరైతే ఒరిజినల్ రూల్స్ ఫాలో అవుతారో అటువంటి వ్యక్తులు మీకు బయట దొరకడం కష్టం. ఎందుకు కష్టం, ప్రస్తుత కాలం ఎట్లా అయిపోయిందంటే ఎవరైతే ఈ తప్పుడు దోవకు తీసుకొచ్చి మొత్తం అందరినీ ఒక లైన్లో పెట్టారో అది మాత్రమే అందరి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒరిజినల్ ఇప్పుడు చెప్పాలంటే చాలా కష్టం. ప్రస్తుత కాలంలో మంచి టీషర్టు తొడుక్కోండి, మంచి జీన్స్ ప్యాంట్ కొనుక్కోండి, మంచి షార్ట్ కొనుక్కోండి, మంచి 3x4 కొనుక్కోండి అంటే మీ అందరికీ సింపుల్గా అర్థమైపోతుంది. శాస్త్రీయ లేదంటే మన యొక్క పురాతన
పెద్దవాళ్ళు ఏ విధంగా వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకునేవాళ్ళు, ఆ డ్రెస్సింగ్ గురించి ఇప్పుడు చెప్తే ఏమంటారు? అప్పుడు పాత జమానాలో కట్టుకున్నారండి, ఇప్పుడు ఎవడు కట్టుకుంటాడు అనే మాట అనమాట. అంటే ఒరిజినల్ శాస్త్రం కూడా కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఖచ్చితంగా మనం నియమాన్ని పాటించాలి అనుకుంటే కనుక కరెక్ట్ అయిన పర్సన్ని ఎన్నుకుంటేనే మీకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇంకా కరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో శాస్త్రాలు ఏమేమి ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒకసారి విశ్వకర్మ వాస్తు ఉంది, దాని తర్వాత విశ్వకర్మ ప్రకాశిక ఉంది, దాని తర్వాత మయ వాస్తు ఉంది, దాని తర్వాత మయ మతం ఉంది, దాని తర్వాత సమరాంగణ సూత్రధారం ఉంది, అపరజిత పృచ్ఛ, బృహత్ సంహిత, మనసారము, శిల్పరత్నము, వాస్తురాజ వల్లభము, మత్స్యపురాణము, మనుష్యాలయ చంద్రిక, నారద సంహిత, అగ్నిపురాణం, వశిష్ట సంహిత, ఇట్లా 500కు పైగా మనకు శాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రామాణిక గ్రంథాలే 100%. కానీ సమస్య ఎక్కడొస్తుంది అంటే, నేను ఈ పుస్తకం చదివాను, దీంట్లో కొన్ని తీసుకున్నాను, ఈ పుస్తకం చదివాను, ఇందులో కొన్ని తీసుకున్నాను, ఈ పుస్తకం చదివాను, ఇందులో కొన్ని, ఇందులో కొన్ని, ఇందులో కొన్ని, ఇందులో కొన్ని, ఇందులో కొన్ని, ఇందులో కొన్ని, అన్నీ కలిపి ఒక బుక్ తయారు చేసి మార్కెట్లో వదిలాను. ఏమవుతుంది? ఎవరైనా సరే 100% పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే గనక మీరు కేవలం ఒక్క దానిలో మాత్రమే, లేదంటే ఈ విశ్వకర్మ రాసిన ఈ రెండు పుస్తకాలను మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ నేను దీంట్లో నుంచి కొంచెం తీసుకుంటాను అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరికి అనుకూలమైనవి వాళ్ళు తీసుకొని మొత్తం బుక్స్ రూపంలో మార్కెట్లో రిలీజ్ చేయడము, వీటిని అందరూ చదివి 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 ఇంప్లిమెంట్ చేయడము. అయితే ఈ రాసిన వాళ్ళు కూడా ఏమవుతుందంటే, ఏదో ఒక బుక్ తీసుకున్నారు, దీంట్లో రెండు అంశాలు అక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఆ రైట్ బాగుంది, సరే దీంట్లో నాకు ఇవి నచ్చినాయి, దీంట్లో నాకు ఇవి నచ్చినాయి, దీంట్లో కొన్ని, దీంట్లో కొన్ని, వీటి వల్ల సమస్య వస్తుంది. ఇంకా ఒక సమస్య ఏంటంటే, నేను శిల్పశాస్త్రం చదివాను, ఇంకొక వ్యక్తి వాస్తురాజ వల్లభం చదివాడు, ఇంకో వ్యక్తి నారద సంహిత చదివాడు, ఇంకో వ్యక్తి అగ్నిపురాణం చదివాడు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా చెప్పబడి ఉంది. ఏవైతే కన్స్ట్రక్షన్ పాయింట్స్ ఉంటాయో, ఇంటికి సంబంధించిన వాస్తు నియమాలు ఏముంటాయో, ఈ నియమాలు ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే ఒకే దానిని మనం ఫాలో కావాలి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫాలో అవ్వడం వలన సమస్య ఏమేర్పడుతుంది అంటే, వాళ్ళు ఇది చెప్తున్నారండి, మీరేమో ఇది చెప్తున్నారండి అనే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇంకో రకమైన సమస్య ఉంది. ఒరిజినల్గా నేను చెప్పేదే జరుగుతుందా అంటే అది చెప్పలేము. అది ఎందుకు చెప్పలేమంటే, చాలామంది ఇందాక చెప్పాను కదా, మొత్తం క్లబ్ చేసిన పుస్తకాలు చూసి కూడా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది సగం సగం నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది జస్ట్ ఎవరో ఒక పెద్ద పంతులో లేకపోతే వాస్తుకి సంబంధించిన సలహాదారులో కొంత నేర్చుకుని చెప్తున్నారు, వాళ్ళను ఫాలో అయ్యి చెప్పడం అనేది జరుగుతుంది. సొంత ప్రయోగాలు చెప్పి చేసే వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఈ మధ్యలో కొన్ని పుస్తకాలు సింపుల్గా పిల్లలు చదివే పుస్తకాలలో కూడా కొంత వాస్తుశాస్త్రం అనేది ఉంటుంది. సో దానిని చూసి కొంచెం ఫాలో కావడం, అంటే ఒరిజినల్ వాస్తు అనేది పోయింది, సొంతంగా కల్పితాలు కానీ సొంతంగా నేర్చుకునేది కానీ ఇవన్నీ మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇంకా కొంతమంది నాకు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు, అంటే నాకని కాదు చాలా వాటిలో కూడా నేను చూశాను, ఇవన్నీ పుస్తకాలలో ఉండేవేనండి, మీరేం ప్రత్యేకంగా చెప్తున్నారు అని చెప్తారు. అయితే మీరు ఈ ప్రశ్న వేసేటప్పుడు కొంచెమైనా ఇంకిత జ్ఞానంతో ప్రశ్న వేయాలి, ఎందుకంటే మీరు చదివిన ప్రతి అక్షరం పుస్తకం నుంచి నేర్చుకున్నదే, ప్రతి ఒక్కరూ పుస్తకాల నుంచి నేర్చుకున్నదే. బ్రహ్మ డైరెక్ట్గా వచ్చి ఏమన్నా మీకు చెప్పాడా? మీరు చెప్పండి నాకు, మీకు చెప్పాడా? అయితే ఈ పుస్తకాలను చదివి మీ అందరికీ చాలా సులభ రీతిలో అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది ఇంపార్టెంట్. నేను అదే చేస్తున్నాను. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ పుస్తకాలు ఎన్నో ఉండడం వల్ల అవన్నీ సరైన విధంగా నేను అర్థం చేసుకొని మీకు చెప్పాలంటే చాలా సమయం అనేది పడుతుంది. అర్థమైందా? పుస్తకాలలో ఉన్నాయి చెప్తున్నారండి అంటే మీరు కూడా పుస్తకాలు చదువుకోండి, మరి వీడియోలు ఎందుకు చూస్తున్నారు? అట్లాంటి వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను నేను.
ఇవన్నీ పుస్తకాలలో చెప్తున్నాడు అని చెప్తే మరి మీరు కూడా చదువుకోవచ్చు కదండి. మరి వీడియోలు ఎందుకు చూడడం, మనకు ఇట్లాంటి ప్రశ్నలు ఎందుకు వేయడం? నిజంగా నా సబ్స్క్రైబర్స్ వల్ల నాకు ఒక్క మంచి బెనిఫిట్, నాకు చాలా సంతోషకరమైన విషయం నా సబ్స్క్రైబర్ వల్ల నాకు కలిగింది. ఒక్కరు కాదండి, అందరూ కూడా. ఏం కలిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్లో నాకు ఒక్కటే చెప్తారు, ఏంటంటే సార్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తరువాత వాస్తు అంటే ఏంటి మాకు అర్థమైంది, వాస్తులో ఎంతో మేము నేర్చుకున్నాం అనేది నాకు చెప్పడం, నా కామెంట్స్లో పెట్టడం, నా వాట్సాప్కి పెట్టడం నాకు అసలు ఎంత సంతోషం అంటే, నా వల్ల ఎంతోమంది వాస్తు నేర్చుకున్నారు అంటే నాకు చాలా ఆనందకరమైన విషయం. ఇంకా దీనికి మించి నాకు ఏం అవసరమే లేదు. అయితే నిజానికి చెప్పాలంటే ఇంతవరకు నేను చెప్పిన వాస్తు ఒక 100 రూపాయలు 10 పైసలు మాత్రమే, లేదంటే 1 రూపాయి అనుకోండి అంతే. అర్థమైందా? గత 4-5 సంవత్సరాలుగా 100% నిజం చెప్పాలంటే నేను నేర్చుకున్నది 100 రూపాయలు 1% మాత్రమే. ఇంకా ఒక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ నేను కష్టపడి చదివినా, అంత డెప్త్ నాలెడ్జ్ తీసుకున్నా సాధ్యమైనంత వరకు 1-2% మించదు. ఈ 1-2% నేర్చుకుంటేనే ఇంత ఉంది అంటే అసలు వాస్తు ఎంత సముద్రం అనేది ఆలోచన చేయండి మీరు. అర్థమైందా? కాబట్టి ఎవరైనా సరే నేర్చుకుందాము 100% అనుకుంటే కనుక ఏదైనా ఒక్కటే తీసుకోవాలి మీరు. అర్థమైందా? మీకు ఆయం క్యాలిక్యులేషన్ కావచ్చు, ఇంటికి సంబంధించిన నియమాలు కావచ్చు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. నేను ఇచ్చే క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, మీకు బయట మార్కెట్లో దొరికేవి క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక వీడియోలో దొరికింది వేరే ఉండొచ్చు, ఏదైనా పుస్తకంలో వేరే ఉండొచ్చు, ఏదైనా వాస్తుశాస్త్రంలో వేరే ఉండొచ్చు. అయితే ఏ శాస్త్రానికి, ఏ గ్రంథానికి చెందింది అది, నేను చెప్పిందేనా, అది మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కటి ఉంటుంది. మనం ఏదైనా ఒకటే ఫాలో కావాలి. నేను దాంట్లో నుంచి నాకు 2 నచ్చినాయండి నేను తీసుకుంటాను, ఇందులో 2 నచ్చినాయి, ఇవి కాదండి. ఇది చాలా పెద్ద తప్పు. చాలామంది వాస్తుకు శాస్త్రీయత లేదు ఇవన్నీ చెప్తున్నారని చెప్తున్నారు కదా. నేను ఒక ప్రశ్న వేస్తానండి. ఆ ప్రశ్న ఏం లేదు, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది ఇంకా వాస్తు ఏంటండి అని మాట్లాడే వాళ్ళకే నేను చెప్తున్నాను. అదేంటంటే మీరు చాలామంది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఒక చీటీ రాస్తాడు, కొన్ని ట్యాబ్లెట్స్ వేస్తారు, అది తగ్గలేదు. ఇంకో డాక్టర్ దగ్గర, అరే ఇదెందుకు వాడినండి మీరు, ఇది మంచిది కాదు కదా, నేను ఇంకోటి ఇస్తానని ఇంకోటి ఇస్తాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే, లేదండి ఇవి కాదండి నేను ఇంకోటి ఇస్తాను, లేదంటే ఈ టెస్ట్లు చేయించుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది, దీనివల్ల ఈ సమస్య వచ్చింది, లేదంటే దీనివల్ల ఇది రావచ్చు, దీనివల్ల ఇది రావచ్చు. లేదు పెద్ద పెద్ద డిసీజెస్ వచ్చి హాస్పిటల్స్కి వెళ్తే ఒకళ్ళేమో లేదండి దీన్ని చేయగలుగుతామంటాడు, ఇంకోళ్ళేమో ఇది చేయాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది అంటాడు. ఇంకో హాస్పిటల్కి వెళ్తే అసలు అవన్నీ మీరు ఎందుకు పెట్టుకున్నారు సార్, నేను చిన్న ట్యాబ్లెట్స్ ఇస్తాను, ఒక సిరప్ ఇస్తాను, ఒక 4 రోజులు చూడండి అంట. ఆ 4 రోజుల్లో 2000లో తగ్గిపోయింది. మరి వాళ్ళు 10 లక్షలు చెప్పారు, ఇక్కడ 2000లో తగ్గిపోయింది. మళ్ళీ టెస్టింగ్ రిపోర్ట్స్, ఒక ల్యాబ్లో తీసుకుంది ఇంకో ల్యాబ్లో పనిచేయదంట, గవర్నమెంట్లో తీసుకుంది ప్రైవేట్లో పనిచేయదంట. మరి ఇన్ని రకాలుగా ఇంత టెక్నాలజీ పెట్టుకొని శాస్త్రీయం లేదని చెప్పి మీలాంటి వాళ్ళకే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. అందరూ చదువుకున్నది ఒకటే కదండి, డాక్టరేట్ MBBS ఒకటే కదా చదువుకున్నది. మరి ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నారు, ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఉంది, మీరు ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు అంటే దాని యొక్క బేస్ ఉంటుంది, బేస్లెస్ ప్రాబ్లమ్సే ఇప్పుడు ఉన్నాయి. అంటే సరైన నాలెడ్జ్ లేకుండా, అవగాహన లేకుండా మార్కెట్లో తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒరిజినల్ సమస్య అక్కడే వస్తుంది. చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తే, నేను విజిట్ చేసిన చోట జస్ట్ ఇక్కడ ఒక వాల్ క్రియేట్ చేయండి అంటారు, అంతే. అర్థమైందా? ఒక వాల్ క్రియేట్ చేయడం, ఒక వాల్ తీసేయడము, లేదంటే కొంచెం జరపడము, కొంచెం ఇటు జరపడము, దీనివల్లనే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంత చిన్నదే చెప్పాడు కదండి నేను, ఆ చిన్న దాంట్లోనే ఉందండి రహస్యం. లేకపోతే మీ అందరికీ అది పగలగొట్టండి ఇది పగలగొట్టండి అని చెప్పమంటారా? అట్లా కాదు, తప్పది. సో దేనిలో అయినా ఒక ప్రొఫెషనల్, ఇక్కడ చూడండి మళ్ళీ డాక్టర్స్లో కూడా చూస్తే
ఆయుర్వేదిక్ సపరేట్ ఉంది, అలోపతి సపరేట్ ఉంది, అక్యుపెంచర్ ఉంది, న్యాచురల్ థెరపీ ఉంది, పంచగవ్య ఉంది, పంచకర్మ ఉంది, హోమియోపతి ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి చాలా వెరైటీగా ఉంటాయి. మీరు ఒక్కటే ఫాలో కావాలి అని అనుకుంటే, నేను సింపుల్గా ఫాలో అయ్యేది విశ్వకర్మ వాస్తు, విశ్వకర్మ ప్రకాశిక, మిగతావన్నీ లైట్ టచ్ చేస్తున్నాను. సో అంత డీప్గా వెళ్ళట్లేదు. మీరు ఒకటే రంగంలో వెళ్ళాలి, ఒకటే వేలో వెళ్ళాలి అంటే ఇవన్నీ సింపుల్గా చూడండి. ఇదొక యూనివర్సిటీ, ఇదొక యూనివర్సిటీ, ఇవన్నీ ఒక్కొక్క యూనివర్సిటీ అనుకోండి. ఒక్కొక్క యూనివర్సిటీలో సబ్జెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు రీసెర్చ్ చేసిన ప్రకారం డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా మీరు ఒకటో రెండో యూనివర్సిటీలను తీసుకోండి, వాటినే కంపారిజన్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా ఉంటుంది. సో సమస్య ఒరిజినల్గా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, మొత్తం అన్నీ మిక్స్ చేసి చెప్పడం వల్లనే సమస్య. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అని అనుకుంటున్నాను నేను. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్, ఇంకా ఎంతో సమాచారం మీ అందరికీ కావాలనుకుంటే మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.